ఈరోజు నిరుద్యోగులనైతే కేసీఆర్ గారు ఎంతమంది వందల మందిని బలి తీసుకుంటున్నాడు. కేసీఆర్ గారు తల నరికెటోనికే తల్వార్ ఇచ్చినట్టు ఒక కిరాతకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఉద్యమంలో లక్షల మంది ఉద్యోగాలు వస్తాయని వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు మళ్ళీ వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం కేసీఆర్ గారు కదా. 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మరి కేసీఆర్ గారు కళ్ళ ముందరే ఉద్యోగాలను పెట్టుకొని ఎందుకు భర్తీ చేయటం లేదు? వందల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దున్నపోతు మీద వానపడినట్టు కనీసం కేసీఆర్ గారిలో చీమ కుట్టినట్టయినా చలనం లేదు. మొన్న అసెంబ్లీ సాక్షిగా 80,000 ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇస్తానని చెప్పాడు కేసీఆర్ గారు. ఎందుకు చెప్పాడు? మేము పార్టీ పెట్టక ముందు నుంచి నిరుద్యోగుల కోసము ఉద్యోగాల కోసము మేము కొట్లాడాం. 3 రోజుల పాటు తెలంగాణ తల్లి సాక్షిగా నిరాహార దీక్షలు చేశాము. 17 వారాలు మంగళవారాలు నిరాహార దీక్షలు చేశాం. మేము నిరుద్యోగ సమస్య ఉంది అని ఎత్తి చూపిన తర్వాతే ప్రతిపక్షాలకి సోయొచ్చింది, ప్రభుత్వానికి బుద్ధొచ్చింది. కేసీఆర్ గారు 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పారు. దానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయ్యా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు దేనికి సంబరాలు చేసుకుంటున్నారయ్యా? నిజానికి ఇన్ని సంవత్సరాలు 7 ఏళ్లగా నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగ భర్తీ లేవు, స్కిల్ డెవలప్మెంట్ లేదు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చింది లేదు, కార్పొరేషన్ లోన్ల ద్వారా స్వయం ఉపాధి కల్పించింది లేదు. ఇవన్నీ చేయకుండా 7 ఏళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వకుండా 7 ఏళ్ల తర్వాత మీరు 80,000 ఉద్యోగాలు ఇచ్చి సంబరపడిపోమంటున్నారు. నిజానికి కేసీఆర్ గారు 7 ఏళ్లగా ఉద్యోగాలు ఇయ్యనందుకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మూడేళ్ళు కర్రసాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్దాన్ని కొట్టాడట కేసీఆర్ లాంటి వాడు. 7 ఏళ్ళు నోటిఫికేషన్లే ఇవ్వకుండా ఆఖరికి నోటిఫికేషన్లు ఇస్తే కూడా ఎన్నిచ్చాడు? 80,000 ఇచ్చాడు. పిఆర్సీ కమిషన్ ప్రకారము 1,91,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది. బిస్వాల్ కమిటీ ప్రకారము 1,91,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రకారమే 1,50,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సింది. మరి కేసీఆర్ గారు అన్ని ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటే మరి మీరు 80,000 ఉద్యోగాలు ఇవ్వడము ఏమి లాజిక్ అని అడుగుతున్నాం. మిగతా 1,00,000 ఉద్యోగాలు ఏమయ్యాయి కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ప్రగతి భవన్ మీద ఉన్న కాకెత్తకపోయిందా? లేకపోతే ఆ 1,00,000 ఉద్యోగాలను మీరు మింగేశారా? ఏమైపోయాయని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. వెంటనే కేసీఆర్ గారు నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేస్తూ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సృష్టించాలి, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించాలి, 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలే కాదు కొత్త మండలాలు కొత్త డిస్ట్రిక్ట్లకు కావాల్సిన సిబ్బందిని అందరినీ లెక్కేసుకుంటే 3,85,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా భర్తీ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు కేసీఆర్ ఇస్తానని మాటిచ్చాడు. ఆ డబ్బులు వెంటనే ప్రతి ఒక్క నిరుద్యోగికి చెల్లించాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట కేసీఆర్ లాంటి వాడు. మన రాష్ట్రంలో అప్పులు పాలైపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా దిక్కులేదు. మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా దిక్కులేదు. ఒక్కరోజు ఒక్క కుటుంబాన్ని పరామర్శించింది లేదు. వాళ్ళ బాధ ఇదా అని అయ్యో అన్న పాపాన పోలేదు కేసీఆర్ గారు. ఇప్పుడేమో దేశాలేలా పోతారట. అయ్యా కేసీఆర్ గారు, ఇక్కడ ఏం ఉద్ధరించారని దేశం మీద పడ్డారు అని అడుగుతున్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కేసీఆర్ గారికి బుద్ధి రావాలి. మిగులు బడ్జెట్లో ఉన్న నా రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు కేసీఆర్ గారు. ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. బీడి బిచ్చము, కళ్ళు ఉద్దెర. ఇంత అప్పు చేసి కూడా దేనికి డబ్బులు లేవు. ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, రుణమాఫీకి డబ్బులు లేవు, మహిళల వడ్డీకి చెల్లించడానికి డబ్బులు లేవు, దేనికి కానీ డబ్బులు లేవు. మరి 4 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? ఎవరి జోబుల్లోకి పోయినట్టు? కేసీఆర్ గారు కుటుంబం జోబుల్లోకి పోయినట్టు కాదా? 4 లక్షల కోట్లంటే మన రాష్ట్రంలో ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పున్నట్టు లెక్క. మరి మీ ప్రతి కుటుంబము, మన ప్రతి కుటుంబం మీద 4 లక్షల రూపాయలు అప్పు ఉంది కదా, కనీసం దాంట్లో 2 లక్షల రూపాయలన్నా కేసీఆర్ గారు ఇచ్చారా? ఎవరికైనా అందిందా? ఎవరికీ అందలేదు. మొన్న కేసీఆర్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ చూస్తే గోల్మాల్ గోవిందం, సారు చెప్పిందే బంగారం. కేసీఆర్ గారు ఇది చూపించింది బంగారం అంటే మనం ఓహో ఇది బంగారం అని మనం కూడా ఒప్పుకోవాలన్నమాట. ఒక్క కొత్త పథకం లేదు, అన్ని పాత పథకాలకే రంగు పూసి చూపించాడు కేసీఆర్ గారు. రుణమాఫీకి డబ్బులే దాంట్లో, నిరుద్యోగ భృతికి డబ్బు లేదు దాంట్లో, మహిళలకు వడ్డీ, రుణం లేని వడ్డీ ఇస్తానన్నాడు, దానికి డబ్బు లేదు దాంట్లో, ఏ ఒక్క దానికి ప్రావిజన్ లేదు దాంట్లో. ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు కేసీఆర్ గారు? ఇదంతా సరిపోలేదని మళ్ళీ 60,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తాడట కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసిందల్లా అప్పు తేడము, భూములను జాగాలను అమ్ముకోవడము, లేదా మద్యం అమ్మకాలను పెంచుకోవడం. ఇది కేసీఆర్ గారి 7 ఏళ్ల పాలన. ఇదే చూసాము కేసీఆర్ గారి పాలనలో. మంచోడు మంచోడంటే మంచం కోడలు ఎత్తుకుపోయాడట కేసీఆర్ లాంటి వాడు. నీళ్లు కేసీఆర్ గారి ఫామ్ హౌస్కే, నిధులు కేసీఆర్ గారి ఇంటికే, నియామకాలు కూడా కేసీఆర్ గారి కుటుంబానికి. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా, అప్పుల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి బాధల తెలంగాణగా, అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. మన రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా మేము పాదయాత్ర చేస్తున్నామని కేటీఆర్ గారు ఏమన్నారు? ఎందుకు చేస్తున్నారు పాదయాత్రలు అన్నాడు. అయ్యా కేటీఆర్ గారు, ప్రజల సమస్యలు ఎత్తి చూపటానికి ఆడదానయ్యుండి నేను పాదయాత్ర చేస్తున్నా. మరి మీరు అధికారంలో ఉండి మీరు కానీ మీరు అయ్య కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీకు దమ్ముంటే నాతో పాటు పాదయాత్ర చేయండి. సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా, మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు కదా, ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూపిస్తా. సమస్యలు నిజంగానే లేకపోతే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతా. కానీ సమస్యలుంటే మీరు రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని సవాలు చేస్తున్నాం. మీకు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించండి. మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించండి. 7 ఏళ్లగా కేసీఆర్ గారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజు ప్రశ్నించలేదు. ఇక్కడి ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయాడు, నిజం కాదా? మరి ఎందుకు వేసినట్టు ప్రతిపక్షానికి ఓటు? కనీసం ప్రజల కోసము ప్రశ్నించే గొంతు లేదు, ప్రజల కోసము పోరాడే వాళ్ళు లేరు. అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం. ప్రజా వ్యతిరేక కేసీఆర్ నియంత పాలన పోవాలి. కేసీఆర్ అవినీతి అక్రమ పాలన పోవాలి. ఆత్మహత్యలు ఆగాలి. అభివృద్ధి జరగాలి. వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి రావాలి. అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయటమే ఈ పాదయాత్ర. మాట మీద నిలబడే రాజన్న బిడ్డ నేను. ఆఖరి క్షణం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజన్న బిడ్డను నేను. మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాలనే ఈ లక్ష్యాన్ని మీరు ఆశీర్వదించాలని, వైఎస్ షర్మిలను మీరు దీవించాలని, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించాలని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. మరొక్కసారి మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.